ఏం జరుగుతా ఉంది మీరు చూస్తా ఉన్నారు. ఇప్పుడే పెద్దలు పోచారం గారు చెప్పినారు, పాలిచ్చే భార్యను ఎత్తేసి దున్నపోతుంది తెచ్చుకున్నామని. జరుగుతుంది జరుగుతుంది రాజకీయాలలో. అప్పుడప్పుడు గమ్మత్తుగా గుడ్డిలక్ష్మి వచ్చినట్టు కొంతమంది లిల్లీ పుట్టుగాళ్ళకు కూడా అధికారం వస్తుంది. వాళ్ళని ఎందుకంటారు లిల్లీ పుట్టని? ప్రజల అధికారం ఎందుకు ఇస్తారు? మాకు సేవ చేయమని, రాష్ట్రాన్ని బాగు చేయమని, గత ప్రభుత్వం కంటిక కొన్ని మంచి పనులు చేయమని అధికారం ఇస్తారు, కానీ అడ్డదిడ్డం పనులు చేయమని చెప్పరు. ఇలా ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో? నిన్న స్వయంగా మీరు కళ్ళారా చూసినారు, ఈ భారతదేశంలో ఉన్న చట్టాల ప్రకారం, అంబేడ్కర్ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 3 ఆయన పెట్టినాడు కాబట్టి అంబేడ్కర్ గారి పుణ్యమాని మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ మహనీయుని గౌరవించుకోవాలని, గుండెల్లో పెట్టుకోవాలని 125 ఫీట్ల ఎత్తులో ఉండేటువంటి, ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి, భారతదేశంలో ఎక్కడ లేనటువంటి అంబేడ్కర్ విగ్రహాన్ని మనం హైదరాబాద్లో కట్టుకున్నాం. పోయిన సంవత్సరం మీరందరూ కూడా చాలామంది వచ్చినారు, బ్రహ్మాండంగా దాన్ని ఆవిష్కరణ చేసుకున్నాం. కానీ నిన్న అంబేడ్కర్ జయంతి, ఆ విగ్రహం పెట్టిన తర్వాత జరిగిన తొలి జయంతి, ఈ లిల్లీ పుట్టుగాళ్ళ ప్రభుత్వం ఏం చేసింది? అక్కడికి గవర్నమెంట్ పోలే, ఆ మహనీయునంత హిమాలయ పర్వతం అంత ఎత్తున్న విగ్రహానికి ఒక పువ్వు పెట్టలే, ఒక పూలమాల పెట్టలే, అంజలి ఘటించలే. అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చినారు చూడడానికి. వాళ్ళ కనీసం మంచినీళ్ళు ఏర్పాటు చేయలే, గేట్లు బంద్ చేసి తాళాలు వేసినారు. దీన్ని ఏమంటారు? అహంకారమా? కండకావరమా? ఏమనుకోవాలి దీనికి? అజ్ఞానమా? ఎవరు పెట్టినా విగ్రహమే కదా, మనం ఒక విగ్రహమే పెట్టుకోలే. ఆయన పెట్టిన ఆర్టికల్ 3తోనే తెలంగాణ వచ్చింది కాబట్టి రాష్ట్ర సెక్రటేరియట్ కూడా, సచివాలయానికి కూడా అంబేడ్కర్ మహనీయుని పేరే పెట్టుకున్నాం. విగ్రహం కాడికి పోలే, మరి ఆ సెక్రటేరియట్ ఎందుకు కూర్చుంటున్నారు? సిగ్గు లేకుండా కూర్చుంటున్నారా? అది కూడా అంబేడ్కర్ పేరు మీదనే ఉన్నది కదా. యాదగిరి గుట్ట కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది, మరి ఆడిపోయి ఎందుకు మొక్కుతున్నారు? ఎమ్మెల్యేలు ఉండే క్వార్టర్లు కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది, గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దానిలో ఎందుకుంటున్నారు? అంటే అన్ని తీసేస్తారా? మిషన్ కాకతీయ చెరువులు బంద్ చేస్తారా? ఏమేం బంద్ చేస్తారు? ఈ లిల్లీ పుట్టుగాళ్ళని నేను ఎందుకన్నా అంటే దీనికే అన్నా. ఒకనాడు ఇదే లిల్లీ పుట్టుగాళ్ళ పార్టీ సింగూరు ప్రాజెక్టు మన నోరు కొట్టి, మన ఎండబెట్టి ఒక డ్రాప్, ఒక చుక్క నీళ్లు కూడా మనకి ఇయ్యలే, హైదరాబాద్కి ఇచ్చినారు. బాధపడ్డాం, ఏడ్చినాం, పొలాలు ఎండిపోయినాయి. అక్కడ నిజామాబాద్ వాళ్ళు ధర్నా, ఇక్కడ మేదకోళ్ళు ధర్నా, ఇయ్యలే. తెలంగాణ వచ్చినాక కదా ఇదే హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉండి జటా జటా కాలువలు తవ్వి నీళ్లు సింగుకుల కాలువలు తవ్వితే కదా అందులోకి నీళ్ళు వచ్చినాయి, పంటలు పడినాయి. ఒక మంత్రి ఏమో రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టిండ్రు అంటాడు. ఇంకో ముఖ్యమంత్రిని ఇవన్నీ ఏమైనాయి, ఎందుకు ఏమని గట్టిగా నిలదీస్తే ఏం మాట్లాడతారు లిల్లీ పుట్టుగాలు? నీ గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటాము, నీ పేగులు తీసి మెడలేసుకుంటాము, నిన్ను పండబెట్టి తొక్కుతాము, నీ ముడ్డి మీద షెడ్డి లేకుండా షెడ్డీలు గుంజుకుంటాము. ఇదేనా 10 ఏళ్లలో నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్కసారి ఇటువంటి మాట విన్నారా? ఈ మధ్య ఒక మీటింగ్ లో చాలా అవాక్కులు చవాకులు పేలుతున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారిని లిల్లీ పుట్టుతో సంబోధించి మాట్లాడుతున్నారు. ఈ వేదిక మీద నుంచి వారికి ఒక్కటే తెలియజేస్తున్నాను, ఇది వరంగల్ గడ్డ మీద నుంచి నేను మాట్లాడుతున్నాను. వరంగల్ మిరపకాయ అంటే ఏంటో నీకు తెలుసు? ఈ మిరపకాయ కారం ఎలా ఉంటుందో నీకు తెలుసు? సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఈ మిరపకాయ ఎక్కడ పెట్టాలో మా నాయకుడు రేవంత్ రెడ్డి గారికి తెలుసు. తప్పకుండా చెప్పకూడు తినే టైము దగ్గరలోనే ఉంది. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఈ వేదిక మీద నుంచి ఛాలెంజ్ చేస్తున్నాను. అంతేకాదు ఆనాడు ఫోన్ ట్యాప్ చేసి
మా వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులనే కాదు, వేదిక ముందున్న వేలాది మంది మీ అందరి ఫోన్ ట్యాపులు కూడా చేసిన ప్రబుద్ధుడు ఆ ప్రబుద్ధుడు. చిట్ట చివరికి మీరు మీ బిడ్డతో మాట్లాడినా, మీ భార్యతో మాట్లాడినా, మీ స్నేహితుడితో మాట్లాడినా, మనిషి స్వేచ్ఛని హరించిన దౌర్భాగ్య ప్రభుత్వం గత ప్రభుత్వం. దాంట్లో ఒక్క కలవకుండా చంద్రశేఖరరావు గారే కాదు, ఆనాడు దాంట్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో శిక్ష తప్పదు. ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న బీజేపీ పార్టీ, ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో ఉన్న కిషన్ రెడ్డి గారు నిన్నగాక మొన్న అంటున్నారు తెలంగాణ రాష్ట్రానికి 10 లక్షల కోట్లు ఇచ్చామంటున్నారు. అయ్యా కిషన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రానికి 10 కోట్లు మీ 10 లక్షల కోట్లు మీరేమన్నా బిచ్చమిచ్చారా? మీరేమన్నా అదనంగా ఇచ్చారా? తెలంగాణ రాష్ట్రంలో 8 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వానికి శిస్తు రూపంలో కట్టిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. అంతేకాదు ఆనాడు రాష్ట్ర విభజనలో ఏవైతే హామీలు ఇచ్చారో ఈ మాబాద్ పార్లమెంటు పరిధిలోని బయ్యారు ఉక్కు గాని ఈ రోజుకి కూడా మీరు ఇచ్చిన హామీ హామీలాగానే మిగిలింది. అంతేకాదు వరంగల్ లో ఉన్న రైల్వే కోచ్ని ఇస్తామని చెప్పారు, అది అంతే ఉంది. ITIR ఇస్తామన్నారు, అదే అంతే ఉంది. కేంద్రంలో 10 సంవత్సరాలు పరిపాలించిన మీ ప్రభుత్వం, మీరు మంత్రిగా పరిపాలించిన మీ 5 సంవత్సరాల్లో చేసిన కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రానికి ఏంటో రెండు మీరు చెప్పండి, రెండు చెప్పండి. రెండు చెప్పలేని మీరు తెలంగాణ రాష్ట్రంలో రేపు పార్లమెంట్లో మాకు 10 వస్తాయి 15 వస్తాయి అని చెప్తున్నారు గొప్పలు. మీరు గతంలో మీకు 4 సీట్లున్నాయి, ఆ 4 సీట్లు మీరు దక్కించుకుంటే నిజంగా మీరు హీరోలే. 4 సీట్లు కూడా మీకు వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని, ఇందిరమ్మ పరిపాలనని పెద్దలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చల్లగా ఉన్నారు. 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు ఇప్పటికే ఈ ప్రభుత్వం ఇచ్చింది. భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తు మీదకి వేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అంటున్నారు 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాళ్ళు మాకు టచ్లో ఉన్నారని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు మాకు టచ్లో ఉన్నారని ఏది హాల్లో కూర్చొని ఫారం బోకులు మాటలు మాట్లాడుకుంటూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి గారట బీజేపీలోకి పోతారట, శ్రీనివాసరెడ్డి గారట బీఆర్ఎస్ పార్టీలోకి పోతాడట. సిగ్గుండాలి మాట్లాడటానికి. ఏమి నమ్మి నీ దగ్గర ఏమి విశ్వసనీయత ఉన్నదని నీ పార్టీలోకి వస్తారో ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఈ వేదిక మీద నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి తెలుపుతూ, అదే రకంగా బీజేపీ పార్టీ కూడా గడిచిన 10 సంవత్సరాల్లో తెలంగాణని అన్ని రకాలుగా విస్మరించింది. ఏ ప్రాజెక్టుకి, ఏ నీటిపారుదల ప్రాజెక్టుకి కూడా 1 రూపాయి ఈయన ఆ ప్రభుత్వానికి, ఏ పార్టీగా ఉన్న బీజేపీ పార్టీకి, బి పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని, రెండు పార్టీలని చిత్తు చిత్తుగా ఓడించి